కేటీఆర్ నేను సీఎంగా ప్రకటించే దమ్ముందా మీ నాన్నకు కేసీఆర్ మళ్ళీ వస్తే తలసరి అప్పులు డబుల్ ఒకరిపై ఒక్కొక్కరిపై రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలకు చేరిక బీజేపీ గెలిస్తే మచ్చలేని బీసీ నేతకు ముఖ్యమంత్రి చేస్తాం ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ కుట్రలు సిరిసిల్ల రోడ్ షో కాగజ్ నగర్ బహిరంగ సభలో బండి సంజయ్ ఇక బండి సంజయ్ పదే పదే కేటీఆర్ నీకు మీ ఏ దమ్ముందా అని అంటే అసలు కేటీఆర్ని ముఖ్యమంత్రి కావాలనే ఇంట్రెస్ట్ మీకు ఎందుకున్నది మోదీ వచ్చి ఏమంటాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ వచ్చి మోదీ గారి దగ్గర వంగిపోయి మోదీ గారు నా కొడుకుని నేను ముఖ్యమంత్రి చేయాలనుకుంటా మీ మద్దతు కావాలని చెప్పి అడిగిండు సో మేము నిరాకరించి పక్కన పెట్టినామని చెప్పి మోదీ చెప్తాడు కుటుంబ పాలన ఎంకరేజ్ చేయ మేము పక్కన పెట్టినామని చెప్పి మోడీ అంటాడు లేకుంటే మేము నిరాకరించిన వద్దని మేము తేల్చేసి అప్పటి నుంచి విభేదాలు స్టార్ట్ అని చెప్పి మోడీ చెప్తాడు అంటే మీరేమో కేటీఆర్ని ముఖ్యమంత్రి మీ మీ యొక్క ప్రధానమంత్రి మోదీ ఏమో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎందుకు అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక్కడ మీరు ఉందని అడుగుతారు వాళ్ళు దమ్మే చూపించొచ్చారు అక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి నేను చేస్తా అని చెప్పి అడిగినని చెప్పి కేటీఆర్ కదా మన ముఖ్య ప్రధాని మోదీయే కదా మన బేగంపేట సభలో చెప్పింది ఇంతకన్నా పెద్ద ఏమైనా ఉంటుంది ఇంకా చర్చ అంటే మీకే ఓ క్లారిటీ లేదు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడంలో బండి సంజయ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏందో చూడాలి మరి ఆ పార్టీ నాయకులేమో ఎట్లా కుటుంబ పాలన అయ్యింది ఆ కథ ఏందని చెప్పి అటువంటి ఆ బీజేపీ పార్టీల బండి సంజయ్ మీకు దమ్ము ఉందా అని అంటే అసలు ఏంది దీనికి సంబంధించి అర్థం మీకు క్లారిటీ లేదు మీకు ఒక మంత బబ్బ్రజమా కేటీఆర్ చెప్పినట్టు బబ్బ్రజమానం భజ గోవిందం శుష్క ప్రియాలు శూన్యాస్తాలు అంత డొల్లా అది మాత్రం బీజేపీ యొక్క మాట్లాడడం అవుతున్నది ఇక్కడ మోదీ ఏమో కేటీఆర్ని ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు కుటుంబ పాలన ఏమన్నది రాచరిక పాలన అని చెప్పి చెప్పినటువంటి మోదీ గారిని విస్మరించి ఆ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కేటీఆర్ మీ నాన్నకు నేను ముఖ్యమంత్రి చేసి దమ్ము ఉందా అని అడుగుతున్నాడు దమ్ము చూపించే వచ్చిన అని చెప్పి ఆల్రెడీ మోడీ చెప్పని చెప్పిండు అంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఆ విషయాల మీద ఇక మోదీ ఏబిసిడి ఎస్సీ వర్గీకరణపై నేడు కీలక ప్రకటన వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా అణగారిన వర్గాల మహాసభలో ప్రకటించే ఛాన్స్ తెలంగాణలో పట్టుకు కమల్నాథుల తంత్రం బీసీ సీఎం నాదానికి తోడు వర్గీకరణ మంత్రం ఈ అంశాలతో పెను మార్పులు వస్తాయని ఆశ బీసీలకు ముప్పై ఆరు మాదిగలకు పద్నాలుగు సీట్ల కేటాయింపు ఇక తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీసీ బీజేపీ పెద్దలు తాజాగా ఎస్సీ వర్గీకరణపై చట్టపదితాంశానికి అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకున్నారా సాక్షాత్తు ప్రధాని మోదీయే ఎస్సీ వర్గీకరణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటికి అవుననే సమాధానమే వస్తోంది శనివారం సికింద్రాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రాబోతున్నారు మరి ఎస్సీ వర్గీకరణ గురించి ఈసారి ఈరోజు మోదీ ఏం ప్రకటించబోతున్నారు ఈ కీలకమైన ప్రకటన ఏకంగా రా దేశవ్యాప్తం కూడా చాలా కీలకంగా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గత కొంతకాలంగా పోరాడుతున్న మందక్రిష్ట మాదిక విషయంలో కూడా ఈ యొక్క పోరాటం ఫలించం ఫలించిందని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి ఈ యొక్క అంశం తర్వాత ఇప్పటికే బీసీ నినాదం ఎత్తుకున్నది బీజేపీ పార్టీ బీసీనే సీఎం చేస్తానని చెప్పి చెప్పింది మరోవైపు కులగణ గురించి కూడా చేపడతామంటూ కూడా ఎస్సీలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది మరి నేపథ్యంలో బీసీల ఎస్సీల మద్దతు బీజేపీకి ఎంత మేరకు ఉంటుంది అనేది మనం చూడాలి ఇక డిసెంబర్ మూడున ఫలితాలు వస్తాయి దానికి సంబంధించి అప్పుడు తెలుస్తుంది ఏం మద్దతు ఉన్నది మీ మాటలు ప్రజలు నమ్మిర్రా నమ్మలేదా అని ఆ రోజు బయటపడుతుంది ఇక బీజేపీ గెలిస్తే నేనే సీఎం ప్రధాని హామీ ఇచ్చారు సంచలన ప్రకటన చేసిన ఈటల ఇక్కడేమో ఆయన పేద ముఖ్యమంత్రి అంటాడు గెలిస్తే ఆయన నిరుపేద ప్రముఖుల్లో నిరుపేదమైనటువంటి వ్యక్తి బండి సంజయ్ అనేది అఫిడబేట్లో చూస్తే అర్థమైంది అనేది మనం వార్తా కథనాలు చూస్తున్నాం మరి ఆయనకైనా ఏం చెప్పుకుంటాడు ఇండైరెక్ట్గా నేనే ముఖ్యమంత్రి అని బి బండి సంజయ్ చెప్తున్నాడు ఇక నేనే సీఎం అని బహిరంగంగానే నాకు ప్రధాని హామీ ఇచ్చిరని చెప్పి ఈటీవల్ రాజేందర్ చెప్తున్నాడు